సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాలు చిద్రమైపోతున్నాయని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గును తరలించే మార్గాల్లో రోడ్లు దెబ్బతింటున్నాయని, దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు కలుగుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. అక్కడి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైన ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి భవన్లో సీఎం సమీక్ష నిర్వహించారు. సింగరేణి గన్లు ఉన్న గ్రామాలన్నీ మారుమూల ఏజెన్సీ ప్రాంతాలేనని, అక్కడ మౌలిక సదుపాయాలు కూడా అరకొరగానే ఉంటాయని సీఎం అన్నారు. వాటికి తోడు సింగరేణి బొగ్గు రవాణా వల్ల మరికొన్ని అసౌకర్యాలు కలుగుతున్నందున ఈ ప్రాంతాలపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరగాలనే ఉద్దేశంతోనే భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల ప్రాంతాలను కొత్త జిల్లాలుగా చేసుకున్నామని సీఎం గుర్తు చేశారు. సింగరేణి సంస్థ ద్వారా వచ్చే నిధులు, ఇతర అభివృద్ధి నిధులను అనుసంధానం చేసుకుని ఈ ప్రాంతంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఏ ప్రాంతంలో ఏ అవసరం ఉందో గుర్తించి దాని ప్రకారం పనులు చేపట్టాలన్నారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి అభివృద్ధి పనులు గుర్తించి నిధులు విడుదల చేయాలని, ఈ నిధులతో చేపట్టే పనులను కలెక్టర్లు పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. సింగరేణి ఎన్నికల సందర్భంగా కార్మికులకిచ్చిన హామీలతో పాటు ఇటీవల పర్యటనలో ఇచ్చిన హామీలన్నీ 100% అమలు కావాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. 2017-18లో 6.2% వృద్ధి రేటుతో రికార్డు స్థాయిలో 646 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్తో పాటు కార్మికులను సీఎం ప్రత్యేకంగా అభినందించారు.